ఎవరెవరికి చేస్తారు, ఏ ఏజ్ వరకు చేయించుకోవచ్చు, అంటే ఇలా చేయించుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ముందుగా భయపడేది అదే. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. స్మైల్ డిజైనింగ్ అనేవి డెఫినెట్ గా బ్యూటీకి సంబంధించిందే. మనం షో స్టార్టింగ్ లో అడిగాం 45 ఇయర్స్ ఉన్నాయి, పలమజన్స్ అందులో వస్తున్నాయి, కరెక్ట్ చేసుకోవచ్చా అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికున్నా, ఏ ఏజ్ లో వాళ్ళకున్నా, 45 ఇయర్స్ కాదు, 55 ఇయర్స్, 65 ఇయర్స్ ఉండే వాళ్ళకి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని సరి చేసుకుని మన పలువర్సిని నార్మల్ గా పెట్టుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పళ్ళలో లోపాలు ఏమనుకుంటే, ఏమాత్రం లోపాలు ఉన్నా కూడా డెఫినెట్ గా మన అపియరెన్స్ ని దెబ్బతీయడమే కాకుండా ఎంతో కొంత ఫంక్షన్ కూడా పాడు చేస్తూ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఎత్తు పళ్ళు ఉంటే మనకి దెబ్బలు తగిలితే ఫస్ట్ పళ్ళు ఇరిగిపోతాయి, పళ్ళు బయటకు వచ్చేసి ఉంటాయి కాబట్టి. ఇంకోటి మనకుండే ఏ వయసు కన్నా మనం పెద్దగా కనపడతాం. అలాగే పళ్ళ మధ్యం సందులు ఉన్నా మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడలేం, మాటలు గాలి అందులోంచి వెళ్ళిపోయి నత్తి మాటల్లో వస్తాయి. సేమ్ డిఫాల్ట్ మనం ఉన్న వయసు కన్నా చాలా ఏజ్డ్ గా కనపడతాం. వంకర ముందుకి ఎగుడు దిగుడు పళ్ళు ఉంటే కూడా ఆ ఎగుళ్ళు దిగుళ్ళలోని ఆహారం పాచి అంత ఇరుక్కుపోయి వీళ్ళకి చిగుళ్ళు వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, పళ్ళు త్వరగా వదిలేపే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని ఒకటి క్లిప్పుల చికిత్సతో సరి చేసుకోవడంతో పాటు, కొంతమంది ఏజ్ ఎక్కువగా ఉంటుంది, టైం తక్కువగా ఉంటుంది, విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది, ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ సమస్యలు సరి చేసుకుని చక్కగా నవ్వి అందంగా అట్రాక్టివ్ గా ప్రెజెంటబుల్గా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అలాగే చిన్ని పళ్ళు ఉంటే పెద్దవి చేసుకోవచ్చు, పెద్ద పెద్ద పళ్ళు కూరల్లా ఉంటే వాటిని తగ్గించుకోవచ్చు, పళ్ళు రంగు మారిపోయి ఉంటే వాటిని తెల్లగా మెరిపించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ ఆల్టరేషన్స్, ఈ చేంజెస్ అన్నీ కూడా కేవలం టీనేజ్ పిల్లలకి, యంగ్స్టర్స్కి, బాగా ఏజ్లో ఉండే వాళ్ళకే కాదండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ఎందుకు అందరికీ ఓపెన్గా ఉన్నాయంటే, ఏజ్ వారికైనా ఓపెన్గా ఉన్నాయి, ఏజ్లో ఉన్నా కూడా మనం చక్కగా అందంగా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, చక్కగా ప్రెజెంటబుల్గా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ మార్పులు కేవలం పళ్ళల్లోనే కాదు, మన చిగుళ్ళను కూడా మార్చుకోవచ్చు. చాలా మందికి చిగుళ్ళు నల్లగా మారిపోయి ఉంటాయి, నవ్వేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతారు. వీటికి కూడా లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళను లేత గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. సో మరింత అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పళ్ళు చిగుళ్ళతో పాటు మన పెదవులను కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. లావుగా ఉండే పెదాలని సన్నగా చక్కగా మన ఫేస్ సైజ్ కి, షేప్ కి తగినట్టు మార్చుకోవచ్చు. బాగా పల్చిగా ఉంటే లావుగా చక్కగా చేసుకోవచ్చు. ఎలా అన్నా మార్చుకుని మనం అందంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పళ్ళని, చిగుళ్ళని, పెదవులతో పాటు కూడా ఈ దవడ ఎముకల్లో కూడా చేంజెస్ ఉన్నా, అవి అబ్నార్మల్ గా ఉంటే కూడా వాటిల్ని కూడా మార్చుకుని, అంటే కరెక్ట్ గా పై దవడ కింది దవడ అనేది మన ఫేస్ సైజ్ కి, షేప్ కి తగినట్టే ఉండాలి, కరెక్ట్ గా ప్రొపోర్షన్ లోనే ఉండాలి. అలా గనక ఉంటే బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరూ అందంగానే ఉంటారు, ప్రతి ఒక్కరూ అట్రాక్టివ్ గానే ఉంటారు, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకోటి ఏంటి, ఈ దవడ ఎముకలు ముందుకి వెనక్కి జరపడం పెద్ద ట్రీట్మెంట్ అనుకోవడం, లేదా పెద్ద పెద్ద ఇబ్బందులు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అలాంటివి ఉండవు. ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీస్ ద్వారా కేవలం 2 రోజులు హాస్పిటలైజ్డ్ అయితే చాలు, మనం వాటిని సరిచేసి చక్క చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్ అన్ని ప్రతి ఒక్కరికి ఓపెన్ గా ఉన్నాయి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే ఈ ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కాబట్టి పేషెంట్ భయం ఏంటంటే, ట్రీట్మెంట్ తర్వాత సరైన రిజల్ట్ రాకపోతే ఉన్న అపియరెన్స్ కూడా పాడవుతుంది అని భయపడతారు. దానికి పర్దంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది, మీరు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేది కంప్యూటర్ లో మాక్ డిజైనింగ్ చేసి చూపెడతారు. మీకు ఒకవేళ నచ్చి మీ అపియరెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీరు చక్కగా కనపడుతున్నారా అని మీరు సాటిస్ఫై అయితేనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ చాలా మందికి ఇలా చేయించుకోవాలి, అందంగా కనిపించాలి, మా లోపాలని సరి చేసుకోవాలి అని కోరిక ఉండి ట్రీట్మెంట్ లేదు అని చేసుకోవట్లేదు. వాళ్ళందరికీ కూడా ఇది రీచ్ అయితే డెఫినెట్ గా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచిన వాళ్ళు మొత్తం, ప్రతి ఒక్కరూ అందంగా కనిపించి చక్కగా నవ్వే అవకాశం పూర్తిగా ఉందని మటుకు డెఫినెట్ గా చెప్తాను. ఓకే, మరొక ఆత్మకూరు నుండి ఇంతియాజ్ గారు చెప్పండి. హలో. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఇంతియాజ్, చెప్పండి. మేడం, నా వయసు 20 ఇయర్స్ ఉంటుంది. ఓకే. నేను, నాకేం చెడు అలవాటు లేవు కానీ పళ్ళ మీద ఎల్లో డాక్స్ ఉన్నాయి మేడం. ఓకే. అమ్మ, ఇప్పుడే అలా ఎల్లో అయినాయా? టూత్ పైన పద్ధతి చేసుకుంటే ఏమన్నా పళ్ళు అరిగిపోతాయా అని డౌట్ మేడం. ఓకే. ఇప్పుడే ఎల్లో అయినాయి అమ్మ? చిన్నప్పటి నుంచే పళ్ళు ఎల్లో? చిన్నప్పటి నుంచి బయటే ఉన్నాయి మేడం, ఈ మధ్యలో ఎల్లో అయ్యాయి. అంటే పూర్తి ఎల్లో కాలేదు, పళ్ళ మధ్యలో వచ్చాయి మేడం. ఇంతియాజ్, 20 మాదిరి. ఓకే, లైన్స్ మాదిరి ఎల్లో ఎల్లోగా అవుతున్నాయి అంటే పళ్ళ పైన గార్ పెరిగిపోయింది, అంతకు మించి ఏం లేదు. టూత్ వైట్నింగ్ కన్నా ముందు మీరు టూత్ క్లీనింగ్ చేయించుకోండి, తర్వాత బ్రషింగ్ ఎలా చేసుకోవాలో చేసుకుంటే సరిపోతుంది, మీ పళ్ళు తెల్లగా అయిపోతాయి. ఒకవేళ అలా కూడా కాదు, లోపల పొరలుగా
మీకు పళ్ళు రంగు మారిపోయినాయి అంటే టూత్ వైట్నింగ్ చేసుకోవచ్చు. అయితే టూత్ వైట్నింగ్ అనేది ఏ కండిషన్ లో చేస్తాము, ఎవరికైతే పళ్ళు పసుపచ్చగా గానీ గ్రీన్ గా గానీ బ్రౌన్ గా గానీ మారిపోతాయి, మన వయసు సగం వయసులోనే కొన్ని హ్యాబిట్స్ వల్ల, కాఫీ టీలు తాగడం, సిగరెట్లు కాల్చడం, గుట్కాలు తినడం, పాన్లు తినడం, వీటన్నిటి వల్ల పళ్ళు కలర్ మారిపోతాయి. వీళ్ళ ఇవన్నీ కూడా లోపలి నుంచి పర్మనెంట్ చేంజ్ కాదు, కేవలం పంటి పైపొరల్లోనే ఈ చేంజ్ అనేది ఉంటుంది. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా దీన్ని తెల్లగా మెరిపిస్తాం. అయితే టూత్ వైట్నింగ్ అంటే మీ ఇందాక కాలర్ అడిగినట్టు అది లోపల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, పళ్ళు అరిగిపోతాయా, పళ్ళు అరిగిపోవడానికి మనం పళ్ళు గీకితే అరిగిపోతాయి. మనం ఏం చేస్తాం, ఒక మెటీరియల్ పళ్ళపైన పెట్టి దానిపైన లైట్ పాస్ చేయడం ద్వారా అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగి పళ్ళు పట్టుకున్న కలర్ ని పంటి నుంచి వేరు చేసేస్తాం, పళ్ళు లోపల సహజంగా ఉండే తెల్లటి మెరుపు బయటకు వస్తుంది. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో టూత్ వైట్నింగ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది కేవలం మధ్యలో రంగు మారిపోయిన వాళ్ళకే కాదు, పుట్టుక లోపాలతో కూడా, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల, తల్లి గర్భంలో ఉంటే తల్లి కొన్ని మందులు తినడం వల్ల, ఇక రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల పసుపచ్చ పళ్ళు ఫామ్ అయినా, పళ్ళపైన తెల్లటి మచ్చలు ఫామ్ అయినా, పళ్ళు ఎలా గ్రీన్ కలర్ లో ఫామ్ అయినా, ఎల్లో కలర్ లో ఫామ్ అయినా కూడా టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా గానీ, కంపోజిట్ వినీరింగ్ గానీ, లామినేట్స్ గానీ, క్రౌన్స్ గానీ, రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరికీ కూడా పళ్ళు తెల్లగా మెరిపించి అందంగా మెరిసే పళ్ళు వరుసని ఇవ్వడం చాలా ఈజీ, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇందాక స్మైల్ డిజైనింగ్ లో కూడా ఇది చెప్పాను ఈ పార్ట్. ఒకవేళ ఇలా ఎవరైనా రంగు మారిపోయిన పళ్ళతో ఇబ్బంది పడుతుంటే తెల్లగా ఈజీగా మెరిపించుకోవచ్చు. ఓకే, మరొకటి హైదరాబాద్ నుండి కుమార్ గారు చెప్పండి. హలో, నమస్తే. నమస్తే మేడం. హలో, నమస్తే సార్, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు ముందు పళ్ళు హైలీ సెన్సిటివ్ చేశాను మేడం, పళ్ళంతా. హలో, ఎంత వయసు సార్? ఓవర్ గా చేసినాయి మేడం, సెన్సిటివ్నెస్ చాలా హైగా వచ్చేసినాయి. తర్వాత ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయ్యి నేను ఒక 1 మంత్ వరకు నోరు ఓపెన్ చేయలేదు మేడం, అప్పుడంతా అలాగే ఉండిపోయింది. క్లీన్ చేపిద్దాం అనుకుంటాను మేడం. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మేడం, టోటల్ గా పండ్లు ముందు ముందు కింద వస్తా ముందు పండ్లు బాగా అరిగిపోయాయి, దానికి అంతా బ్యాడ్ బ్రీత్ వచ్చేస్తుంది మేడం. సరే అని చెప్పి క్లీన్ చేపిద్దాం అంటే హైలీ సెన్సిటివ్ ఉంది, మరి ఎలా మేడం దీనికి పరిష్కారం? నో నో నో, డోంట్ వరీ, ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం. సార్ మీ ఏజ్ ఎంత అసలు? ఓకే, చాలా మంది కూడా ఒకటి పళ్ళలో పాచి అంత గార పేరుకుపోయి క్లీన్ చేయించుకుందాం అంటే పళ్ళు అరిగిపోయి ఉంటాయి, పళ్ళు అరిగిపోయాన్ని క్లీన్ చేయించుకోకపోతే భయంకరమైన స్మెల్ వస్తుంటుంది. దీనికి వయో మీడియాగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు సార్. అంటే డైరెక్ట్ గా స్కేలర్స్ పెట్టకుండా హ్యాండ్ స్కేలింగ్ అని చేయొచ్చు. ఫస్ట్ మీకు ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి బాగా పెయిన్ తగ్గిన తర్వాత స్కేలింగ్ చేయొచ్చు. మూడోది ఏంటంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా ఫైన్ గా చేసే నీడిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి, మీరు ఏం ఇబ్బంది పడకండి. ఇంకోటి పళ్ళు అరిగిపోవడం, పళ్ళు సగం సగం అరిగిపోయి అంటున్నారు, పళ్ళు సగం సగం అరిగిపోయినా కూడా పళ్ళు పీకించుకునే ప్రయత్నం చేయనవసరం లేదు. దానికి ఏంటంటే పైన తొడుగులు వేసి లెంగ్త్ పెంచడం ద్వారా ఈ పళ్ళు అరిగిపోయిన పళ్ళతో పేషెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మూడు. ఒకటి ఇలా భయంకరమైన సెన్సిటివిటీ, రెండోది లెంగ్త్ లేకపోవడం వల్ల స్మైల్ అనేది మొత్తం పాడైపోతుంది, మూడోది ఏంటంటే ఏది కొరకలేరు నమ్మలేరు ఎందుకంటే లెంగ్త్ అనేది తగ్గిపోయింది కాబట్టి. ఈ మూడు సమస్యల్ని కేవలం పళ్ళపైన తొడుగులు వేసి లెంగ్త్ పెంచడం ద్వారా మనం సాల్వ్ చేసేయచ్చు సార్. మీకు కూడా అదే, ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం మీరు చాలా కాలంగా బేర్ చేస్తున్నారు, అసలు అది అవసరం లేదండి. పైన తొడుగు వేయడం ద్వారా మీ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఆగిపోతుంది, మీరు నార్మల్ గా నమలొచ్చు. ఆ పాచి గార అనేది చాలా ఈజీగా తీసేయచ్చు, ఏమి ఇబ్బంది పడకండి. మీ రెండు ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఒకసారి రండి, వస్తే ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీరు మళ్ళీ నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు, నమిలే నవ్వే ఏర్పాట్లు చేసుకోవచ్చు, సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా తీసేయచ్చు, ఇబ్బంది పడకండి. చాలా మంది పెద్దవాళ్ళు కూడా నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోతుంటాయి, అంటే పళ్ళు అరిగిపోయి, పళ్ళు విరిగిపోయి, పళ్ళలో రంధ్రాలు పడిపోయి, కొన్ని పళ్ళు కదిలిపోతూ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోని, అసలు పళ్ళు బ్రష్ చేస్తే కూడా పళ్ళు నొప్పి వచ్చే ప్రాబ్లం, బ్రషింగ్ కూడా సరిగా చేయకుండా నోరు దుర్వాసనతో బాధపడడం, నోట్లో చీమ్ పట్టించుకోవడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. అన్ని సమస్యల్ని మనం పళ్ళు పీకకుండానే సాల్వ్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, తగిన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి పన్నులో ఉండే లోపాన్ని సరిచేసి మళ్ళీ నార్మల్ గా ఎఫెక్టివ్ గా మీరు నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నోటి దుర్వాసన రాకుండా ఆపచ్చు. అలా ఇన్ఫెక్షన్ పెంచుకోవడం వల్ల ఒకటి, మీ నోట్లో పళ్ళన్నీ పోగొట్టుకుంటారు, మీరు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జనరల్ హెల్త్ అంతా పాడైపోతుంది, మూడోది నోట్లోంచి దుర్వాసన వస్తుంది, మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ మొత్తం పాడైపోతుంది, మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ స్లో
ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ జరగడం వల్ల ఫేషియల్ ఎపియరెన్స్ అంటే ముఖంలో ఉండే ముడతలు వచ్చేయడం, త్వరగా ఎపియరెన్స్ అనేది డల్ అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో ఒకే ఒక్క రీజన్, కానీ ఎఫెక్ట్స్ మటుకు కాంప్లికేషన్స్ మటుకు ఇన్ని ఉంటాయి. ఇవేమి జరగని అవసరం లేదండి, చాలా సింపుల్ గా వీటిని సాల్వ్ చేయొచ్చు. అందుకే నేను చెప్తాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. తక్కువ టైంలో, తక్కువ ఖర్చులో, తక్కువ నొప్పితో కూడా చేసే దంత వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. అన్ని బ్రాంచుల్లో, 57 బ్రాంచుల్లో కూడా డాక్టర్స్ ఫ్రీగా చూస్తున్నారు. అందుకే ఎక్స్రేలు ఫ్రీగా తీస్తున్నారు, మందులు ఫ్రీగా రాసిస్తారు. ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి, రకరకాల చెకప్ చేసుకోవాలి, వింత వింత ఆలోచనలు ఉంటాయి, ఎలాంటి సందర్భంలో మీరున్నా అస్సలు మొహమాట పడద్దు, గిల్టీగా ఫీల్ అవ్వద్దు. నోట్లో ఉండాల్సిన పళ్ళు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. పళ్ళు లేకుండా ఎవరైనా ఊహించుకోండి, మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టం అనేది. మీకు ఇంట్రెస్టెడ్ ఉండి మేము చేసే సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది అంటే శ్రీని మీ నెంబర్ కాల్ చేసి మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎంతమంది అయినా రిజిస్టర్ చేసుకుని పూర్తి ఉచితంగా మా డాక్టర్స్ దగ్గర సలహాలు తీసుకోవచ్చు. ఒకటంటే జ్ఞానదంతం వచ్చినప్పుడు నొప్పి అనేది చాలా మంది ఫేస్ చేస్తుంటారు, అంటే మిగతా పళ్ళు వచ్చినప్పుడు పెయిన్ రాదు కానీ అది వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. దానికి ఏమైనా సొల్యూషన్స్? జ్ఞానదంతం అనేది మనకు 17 సంవత్సరాలు దాటిన తర్వాత మూలుస్తుంది కాబట్టి మనకి పెయిన్ ఎందుకు జ్ఞానదంతం, అందుకే దానికి జ్ఞానదంతం అని పేరు. ఎందుకంటే ఆల్రెడీ మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అయిపోయిన తర్వాత వస్తుంది కాబట్టి. అది వచ్చినప్పుడే పెయిన్ ఎందుకు వస్తుంది, మామూలు పళ్ళు వచ్చినప్పుడు పెయిన్ ఎందుకు రాదు అంటే ముందర పళ్ళన్నీ వచ్చేస్తాయి, అది ఆఖరిని వస్తాయి. లాస్ట్ లో ఈ కింద 2 పళ్ళు, పైన 2 పళ్ళని మనం జ్ఞానదంతాలుగా పరిగణిస్తాం. ఈ జ్ఞానదంతం బయటకు పూర్తిగా రావటానికి సరైన ప్లేస్ లేకపోవడం వల్ల అది బయటకు సగం వచ్చి సగం రాకుండా అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది. సో అలా ఇరుక్కు ప్లేస్ కాబట్టి అక్కడ బాగా పాచి పెరిగిపోవడం, తిన్న ఆహారం పెరిగిపోవడం, ఆ చిగురంతా వాచడం, ఎర్రగా మారిపోవడం, చీమ్ పట్టడం, నోరు తెరవలేకపోవడం, ఇక్కడ కణతల్లోకి పెయిన్ రావడం, చెవుల్లోకి పెయిన్ రావడం, హెడ్ఏక్ రావడం, ఇలాంటి సమస్యలు అన్ని జ్ఞానదంతాలు మొలిచినప్పుడు పేషెంట్ పడుతూ ఉంటారు. జ్ఞానదంతాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, అవి తీయించేసుకోవడం ఒకటే సరైన ట్రీట్మెంట్. సో వాటిని మందులు వేసుకుంటూ, పెయిన్ కిల్లర్ వేసుకుంటూ నెగ్లెక్ట్ చేయకండి, తీయించేసుకోండి. తీయించుకోవడం వల్ల మీ ప్రాబ్లం అనేది పర్మనెంట్ గా సాల్వ్ అయిపోద్ది. ఓకే అండి, మరి చాలా దంత సమస్యలకు పరిష్కారాలు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.